మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఎడ్లోని దుబ్బలో మెదక్ ఎమ్మెల్యే మొక్కలు నాటి బృహత్ ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పల్లె ప్రకృతి వనాలు పల్లెలకు పచ్చని తోరణాలుగా మారాలని పేర్కొన్నారు. 31,000 వివిధ రకాల మొక్కలను ఈ బృహత్ ప్రకృతి వనంలో నాటనున్నట్లు, అందులో పండ్ల మొక్కలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందడుగు వేస్తున్నారన్నారు. మానవ మనుగడకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి గోపాలరెడ్డి, తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. పల్లెలను పట్టణాలను బాగు చేయాలనే ఉద్దేశం కొద్దీ, పల్లెలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుందని నమ్మిన వ్యక్తి కాబట్టి పల్లెలు పరిశుభ్రంగా ఉంచాలి. అనారోగ్యంతో ఎవరు ఇబ్బంది పడకూడదు, పల్లెల పరిశుభ్రతే ముఖ్యం. పల్లెలు అభివృద్ధి చేయాలనే ఉద్దేశం కొద్దీ గౌరవ ముఖ్యమంత్రి గారు పల్లె ప్రగతి అనే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మరి ఆకుపచ్చ రాష్ట్రాన్ని చేసే విధంగా పల్లెల్లో చెట్లు నాటడం, అదేవిధంగా పల్లె ప్రకృతి వనాలు చేయడం, అదేవిధంగా వైకుంఠ ధామాలు, అదేవిధంగా డంపుయార్లు నిర్మించడం, చెత్త సేకరించడం, పల్లెలను పరిశుభ్రంగా ఉంచడం, మంచినీటిని సురక్షితమైన వాటర్ను మిషన్ భగీరథ ద్వారా అందించడం, ఎలక్ట్రిసిటీ పోల్స్ కానీ ఏవైనా ఇబ్బందికరమైన రస్టెడ్ పోల్స్ కానీ ఇబ్బంది ఉంటే వాటిని తొలగించడం, 24 గంటల కరెంటు ఇవ్వడం, ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పల్లెలను బాగు చేసే ప్రక్రియను మొదలుపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే మండలానికి సంబంధించి కూడా బృహత్ పల్లె ప్రకృతి వనాలను కూడా చేయడం జరుగుతూ ఉంది. శంకరంపేట మండలానికి సంబంధించి అన్ని గ్రామాల్లో కూడా పల్లె ప్రకృతి వనాలైనాయి, డంపుయార్డ్స్ అయినాయి, అదేవిధంగా వైకుంఠ ధామాలను నిర్మించడం జరిగింది, రైతు వేదికలు నిర్మించడం జరిగింది. ఆకుపచ్చ తెలంగాణ కోసం పల్లెలన్నింటినీ కూడా చెట్లు నాటి మరి హరిత తెలంగాణలో భాగంగా చెట్లను నాటడం జరిగింది. ప్రతి గ్రామానికి ఒక నర్సరీ కూడా ఇవ్వడం జరిగింది.